everyone, welcome back to our channel. ఈ రోజు మన ఎపిసోడ్ లో మేము ఒక ఛాలెంజ్ అనుకున్నాము. సో మా పార్ట్నర్స్ ఎవరికి చెప్పలేదు, సో నేనే డిసైడ్ చేసుకుని ఒక ఛాలెంజ్ చేసుకుందాం అనుకున్నాను. ఒక్కొక్కరికి 200 ఇస్తాను. నాకు కూడా ఆ 200 రూపీస్ లో ఒక ఒక పూటకి సరిపోయే ఫుడ్ చేయాలి. ఒక పూటక? అవును, ప్రోటీన్ ఫుడ్ అయితే ఉండకూడదు. కొంచెం అనుకున్నాను. సో 3 మెంబర్స్ సరిపోయే ఫుడ్ ప్రిపేర్ చేయాలి 200 రూపీస్ లోనే. అంటే 1 రూపీ కూడా ఎక్స్ట్రా వేయకూడదు. సవాల్ అన్ని తెచ్చుకోవాలి కదా, ఖచ్చితంగా సవాల్స్ కూడా తెచ్చుకోవాలి. అయితే 200 సరిపోతుందా? అదేమో నాకు తెలీదు, బట్ ఇది ఛాలెంజ్ కాబట్టి 200 నుంచి 1 రూపీ కూడా ఎక్స్ట్రా వేయడానికి వీల్లేదు. రొటీన్ ఫుడ్ ఉండకూడదు. ఇప్పుడు ఆ 200కి మీరు ఏం రెసిపీ చేయాలనుకున్నారో డిసైడ్ అవ్వండి, మనం వెళ్ళి మార్కెట్ వెళ్ళి తెచ్చుకుందాం. అన్ని తెచ్చుకోవాలంటే మనకి గుర్తుండాలి కదా ఎలా. సో అది అడుగుతామని తెలుసు, అందుకే నేను ప్రిపేర్ చేశాను. ఓకే ఓకే, ఈ అరేంజ్మెంట్ కూడా ఉందా? మనీ రాసుకొని వెళ్ళాలి. రాసుకోండి మీరు ఏం చేయాలంటున్నారో. సో మన వ్యూవర్స్కి వెరైటీగా ఫుడ్ చేసి ఇలా చూపించాలి. బిల్లులు కూడా తెచ్చి చూపించాలా? మాటలో మనకి ఏం కొన్నామో 200కి మీరు 1 రూపీ కూడా ఎక్స్ట్రా వేయకూడదు కదా. ఆ 4 మంత్స్ అని మరీ 2 మంత్స్ 200కి ఏం వచ్చేస్తుంది? ఏం వచ్చినా మళ్ళీ మిరప్పొడి అన్ని దీంట్లోనే ఉంటాయి. అందుకనే వెరైటీ రెసిపీ అని కూడా చెప్పాను. అది మీ ట్యాలెంట్ బట్టి రూపీస్ పడుతుంది. అది మీ ట్యాలెంట్ బట్టి చూడండి ఏమవుతుంది. నేను నాకు స్వీట్ హాట్ అట్లే కాదు అట్లాంటిదే అనుకో. లంచో మీ ఫ్యామిలీకి నువ్వు ఏం చేస్తావు ఆఫ్టర్నూన్ కానీ అట్లా? ఓకే, ఒక పూటకి సరిపోవాలి 300-200. సో ఐమ్ డన్, నేనైతే ప్రిపేర్ చేసేసా. అది కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే నేను 200-200 ఇయ్యాను కదా. సో అందరికి 200 ఇచ్చాను. ఇప్పుడైతే మార్కెట్ వెళ్దాం కదండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ తీసుకోవడానికి మార్కెట్ వెళ్తున్నా. మిగిలింది నాది, దానికి ఇవన్నీ వచ్చాయి. నేను ఈ డిష్ నేను ఇప్పుడు చేస్తాను, దీని పేరు మాత్రం లాస్ట్లో చెప్తాను. నాది 147 అయింది, ఇంకా 53 రూపీస్ మిగిలింది నాది. ఇవి తెచ్చుకున్నాను నాకు కావాల్సినవన్నీ. నాదే హైయెస్ట్ అయింది 190. 200లో వచ్చేస్తున్నా, నీకే ఎక్కువైంది. 10 రూపాయలు మిగిలింది దానికి కూడా. అంటే నేను ముందు మాడిపప్పు అవి తీసుకున్నా, అందుకే ఎక్కువైనట్టు. సో ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేస్తాను వెళ్ళి.
బాగా రెడీ అవుతుంది. నేనైతే కార్న్ పలావ్ చేశాను. నేను మీల్ మేకర్ విత్ చపాతీ చేశాను. నేను వెజ్ ఫ్రైడ్ రైస్ చేశాను. సో 200కి ఏం రాదనుకున్నారు అందరూ, స్టార్టింగ్ లో భయపడ్డాము. బట్ 4 మెంబర్స్ తినేలాగా మాకైతే ఫుడ్ రెడీ అయిపోయింది. ఇక్కడతో మా వీడియో అయితే ఎండ్ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.